బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ లో అనుకున్న రేంజ్ లో రీసెంట్ గా హిట్స్ అయితే పడడం లేదు. సమ్మర్ లో వచ్చిన సినిమాలు అన్ని కూడా నిరాశపరిచే రిజల్ట్ అనే సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఒక హర్రర్ కామెడీ మూవీ రచ్చలేపింది. బాలీవుడ్ లో స్త్రీ బేడియా లాంటి హర్రర్ యూనివర్స్ ను క్రియేట్ చేసిన మేకర్స్ ఇప్పుడు అందులో భాగంగా లేటెస్ట్ మూవీ ముంజియా అనే చిన్న సినిమాను రిలీజ్ చేశారు. అసలు స్టార్ కాస్ట్ ఎవరున్నారన్నది కూడా పెద్దగా ఎవరికీ తెలియని ఈ సినిమా జస్ట్ టీజర్ ట్రైలర్లతోనే మంచి హైప్ ను దక్కించుకుంది. స్టార్ కాస్ట్ ఎవరికీ తెలియకపోయినా కానీ టీజర్ ద్వారా ట్రైలర్ ద్వారా మంచి హైప్ ను దక్కించుకున్న ఈ సినిమా స్త్రీ బేడియా హర్రర్ యూనివర్స్ లో భాగమని చెప్పడంతో శుక్రవారం గ్రాండ్ రిలీజ్ ను దక్కించుకోగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. చిన్న ఏజ్ లోనే చనిపోయి ఒక ఆత్మ అయిన ఒక వ్యక్తి హీరోని పట్టి వేధిస్తుంది. దాని వెనుక రీజన్ ఏంటి, హీరో ఆ దయ్యం నుండి విముక్తి కోసం ఏమేమి చేశాడు, త్రీ బేడియా యూనివర్స్ కి ముంజియాకి ఉన్న లింక్ ఏంటి, ఇలాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి. సినిమా కథ సింపుల్ గానే అనిపించినా కానీ ఆడియన్స్ ఆలోచించడానికి పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ మ్యాజిక్ చేయగా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి హర్రర్ కామెడీ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వస్తూ ఉండటంతో మంచి రెస్పాన్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇక తొలి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపిన ఈ సినిమా 110,000కు పైగా టికెట్ సేల్స్ ను దక్కించుకోగా 4.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ను అందుకుంది. ఇక రెండవ రోజు కూడా సూపర్ సాలిడ్ గా జోరు చూపెడుతున్న ఈ సినిమా మినిమం 6.5 నుండి 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటంతో బాలీవుడ్ కి మరో హిట్ మూవీగా ఈ సినిమా నిలవడం ఖాయంగా మారిందని అంటూ ఉన్నారు అందరూ. వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.